తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక 1982 నుంచి 41 సంవత్సరాల్లో 36 37 మహానాళ్లు పెట్టారు. నిన్న ప్రత్యేకించి ఎన్టీ రామారావు పుట్టినరోజు 100వ పుట్టినరోజుకి తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా చేశాం. ఎన్టీ రామారావు పుట్టినరోజుని భవిష్యత్తులో ఎవరో జరగనట్టు, ఎవరికి జరగనట్టు, గతంలో ఎవరికి జరగనట్టు నిర్వహించామని చెప్పి డబ్బాలు కొడుతున్నారు. ఏం చేశారు నిన్న స్పెషల్గా? ఎన్టీ రామారావు ప్రతి పుట్టినరోజుకి మహానాడు ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. లక్షల మంది జనాన్ని గ్యాదర్ చేస్తామని చెబుతారు, లక్షల మందికి భోజనాలు పెట్టామని చెబుతారు. ఎన్టీ రామారావు ఘాట్కి వెళ్ళి 4 పూలు వేసి వస్తారు. నిన్న ఏం చేశారు రాబాయ్ స్పెషల్గా ఆయనకి? ఏమీ చేయలేదు. 100వ పుట్టినరోజు కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు ఘనమైనటువంటి నివాళులు ఏమీ అప్పచెప్పలేదు, ఏమీ చేయలేదు. ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు జన్మదినాన్ని ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు, రామారావుని అభిమానించేటువంటి నిరుపేదలు ఎలా అయితే ఈ కార్యక్రమం జరుగుతుందో అదే కార్యక్రమం నిన్న కూడా జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు ఒక స్క్రాప్ నా కొడుకుల్ని ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి తీసుకొచ్చి ఒక 4 మీటింగ్లు పెట్టి విజయవాడలో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఎన్టీ రామారావుకి ఘనమైన ఇవ్వాళ్ళంట. ఎన్టీ రామారావు పుట్టినరోజు వేడుకలు అని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకుని ఎన్టీ రామారావు గురించి 4 మాటలు చెప్పి చంద్రబాబును పొగిడించుకుంటాడు. అటువంటి వాళ్ళని పట్టుకొచ్చాడు. ఎన్టీ రామారావు సద్దినోత్సవ వేడుకలని పెట్టారు. ఎన్టీ రామారావు గురించి చెప్పి పోవాలి, అటువంటి వాళ్ళని తీసుకురావాలి. చంద్రబాబు గురించి భజన చేసేటువంటి భజన బృందాన్ని పట్టుకొచ్చి ఎన్టీ రామారావు సద్దినోత్సవ వేడుకలని, ఈడు పోటుగాడు, ఈడు తురుంకాను, హైదరాబాద్ ఈడే కట్టాడు, మద్రాసు కూడా ఈడే ప్లాన్ చేశాడు, ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి వెళ్ళేటువంటి పనికి మాలను పట్టుకొచ్చి చంద్రబాబును పొగిడించుకోవడానికి మహానాడు.